మహబూబాబాద్ జిల్లాలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థినులు అస్వస్థత గురయ్యారు. అందరూ వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఉండడంతో పాఠశాలలో వైద్యం అందిస్తున్నారు. మరికొంతమంది విద్యార్థులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లాలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థినులు అస్వస్థత గురయ్యారు. అందరూ వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఉండడంతో పాఠశాలలో వైద్యం అందిస్తున్నారు. మరికొంతమంది విద్యార్థులను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. విద్యాసాగర్. థ్యాంక్ యూ మురళి. మైపాద్ ఏదైతే మైపాద్ సంబంధించినటువంటి కస్తూర్బా బాలికల పాఠశాలలో అస్వస్థ గురయ్యారు. దాదాపు 20 మంది ఇంటర్ చదువుతున్న విద్యార్థులు అస్వస్థ గురయ్యారు. అయితే ఫుడ్ పాయిజన్ వల్లనే ఇది జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న నేపథ్యం, అలాగే కలుషిత నీరా లేకపోతే ఆహారమా అనేది ఇంకా వైద్యాధికారులు తెలియాల్సి ఉంది. ఇప్పటికే 20 మంది ఇంటర్ విద్యార్థులు అస్వస్థకు గురవడం ఇది జరిగింది. నిన్న సాయంత్రం జరిగింది. స్కూల్లో యాజమాన్యం ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా అక్కడికే వైద్య అధికారులను పిలిపించి ప్రథమ చికిత్స అందిస్తున్న నేపథ్యం కావచ్చు. అయితే కొంతమంది విపరీతంగా కడుపు నొప్పి రావడం, విద్యార్థులంతా కూడా గగ్గోలు పెట్టిన పరిస్థితిలో మైబాద్ ఏరియా ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. అక్కడికి మీడియా వాళ్ళను కూడా ఎవరిని కూడా ఎంటర్ చేయకపోవడం ఒక విషయం అయితే మనం గమనించాలి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మైబాద్ ఏరియా ఆసుపత్రికి విద్యార్థులంతా కూడా వెంటిలేషన్ పైన కొంతమంది శ్వాస కృత్రిమ శ్వాస అందిస్తున్నట్టు అయితే మనకు సమాచారం ఉంది. విద్యార్థులు బాగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా 20 మంది విద్యార్థులను మైబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మరికొంతమంది అదే పాఠశాలలో కూడా వైద్యాధికారులు చికిత్స అందిస్తున్నారు. మురళి.